హలో హలో, మైక్ టెస్టింగ్. 1 2 3 1 2 3 1 2. అండి, మీ కలర్. నమస్తే. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో వచ్చేసి అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. పక్కన బోరేస్తున్నారు అనమాట, సౌండ్ ఎక్కువ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బోరేస్తున్నా కానీ వీడియో ఎందుకు తీస్తున్నారు అనుకోవచ్చు. కస్టమర్కి అయితే ఈ డిజైన్స్ ఇచ్చేయాలన్నమాట, అందుకే కంపల్సరీగా వీడియో తీయాల్సి వస్తుంది. మళ్ళీ బ్లౌజెస్ మిస్ అయిపోతాయి కదా, అందుకని నేను ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నానండి. డిస్టర్బెన్స్ వస్తున్నా కానీ. ఇంకా వీడియో విషయానికి వస్తే అయితే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఈ వీడియోలో. వీడియోలో నేను చూపించే డిజైన్స్ అయితే ఒకే కస్టమర్ డిజైన్స్ అనమాట. ఇప్పుడు అర్జెంటుగా ఇచ్చేయాలండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి. లైక్ చేయడం అయితే చాలా మంది మర్చిపోతున్నారు. ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఒక 20 లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. వీడియోస్కి లైక్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. మీరు వీడియో చూస్తుంటారు కదా, కింద రైట్ సైడ్ ఇట్లా థంబ్నెయిల్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేయండి మీరు లైక్ చేయాలనుకుంటే. ఇంకా మనం బ్లౌజ్ అయితే చూద్దాం, కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో. మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి, కట్ వర్క్ డిజైన్. కలర్ కాంబినేషన్ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. అసలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి. టోటల్ కట్ వర్క్ డిజైన్ అనమాట. దగ్గర నుంచి చూడండి, ఫ్లవర్ డిజైన్ అండ్ కట్ వర్క్ డిజైన్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ వస్తుంది చూడండి. ఇది కొంచెం ఇంకా హ్యాండ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం కట్ అయిపోయింది అనమాట డిజైన్ అనేది పైకి. ఇదంతా కట్ వస్తుంది, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి మొత్తం కట్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ కట్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం హెవీగా వస్తుంది చూడండి డిజైన్. కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఈ బ్లౌజ్. ఈ డిజైన్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ నేనే వేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న తర్వాత ఒక చాలా మంది డిజైన్స్ అయితే వేయించుకున్నారు ఈ డిజైనే. నా బ్లౌజ్ చూసేసి చాలా మంది అయితే వేయించుకున్నారు అనమాట. ఇది కూడా కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. నాది కూడా సేమ్ ఇట్లా మెరూన్ కలర్ పైనే ఉంటుంది అనమాట డిజైన్. నేను వీలైనప్పుడు మీకు ఆ బ్లౌజ్ అయితే చూపిస్తాను. చూడండి, బ్యాక్ నెక్ అయితే సూపర్ ఉంది. అసలు కాంబినేషన్ వల్ల డిజైన్స్ కి చాలా లుక్ వస్తుంది అనమాట. కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే అసలు మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది చూడండి. చూడండి, మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే నాకు ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. చాలా బాగుంది డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా మందికి ఇష్టమండి. నేను సూపర్ ఉంటుంది అనమాట. ఏ డిజైన్ అయినా కానీ మనం ఆపోజిట్ కలర్ కాంబినేషన్ పెట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది చూడండి. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, పట్టు శారీ అండి. కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అసలు అన్ని పేస్టల్ కలర్ శారీస్ అయితే వస్తున్నాయి కదా. బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఉంది కాబట్టి చాలా సూపర్ లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. వైలెట్ కలర్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి. ఇది సింపుల్ డిజైన్ అయినా కానీ చాలా లుక్ ఉంది చూడండి. నేను అదే చెప్తానండి, ప్రతి కస్టమర్కి ఆపోజిట్ కలర్స్ చూసుకొనే తీసుకొచ్చుకోండి. ఎందుకంటే టోటల్ థ్రెడ్ వర్క్ కదా ఇది, మనకు షేనింగ్ అనేది ఎక్కడ ఉండదు కాబట్టి ఆపోజిట్ ఉంటే మనకు డిజైన్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇది వైలెట్ కలర్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఎంత క్లారిటీగా ఉందో డిజైన్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి. సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. ఇది చాలా సింపుల్ డిజైన్, కాకపోతే క్లారిటీగా ఉందన్నమాట. డార్క్ పైన లైట్ కలర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ ఇట్లా కింద నెక్కుకి వచ్చినట్టుగానే వస్తుంది, కానీ పైన మాత్రం ఒక చిన్న ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి. వీటిపైన అక్కడక్కడ ఇట్లా కుందన్స్ స్టిక్ చేసినందుకు కూడా చాలా నీట్గా ఉంది చూడండి. బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా సేమ్ ఇట్లానే ఉంటుంది చూడండి. కాంబినేషన్స్తో అయితే అసలు అదిరిపోతున్నాయి బ్లౌజెస్ అయితే. సూపర్ సూపర్ లుక్ వస్తున్నాయి. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి. శారీ చూడండి, టోటల్ టిష్యూ శారీ అనమాట. శారీలో మొత్తం గోల్డ్ అండ్ టిష్యూ, శారీలో మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ అయితే ఉంది చూడండి. అదే కలర్స్ అయితే నేను ఈ బ్లౌజ్ పైన అయితే యూజ్ చేసాను చూడండి. కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. అసలు మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఈ డిజైన్స్లో, నేను చూపించే డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము.
ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే డిజైన్స్ అయితే దేనికి అదే చాలా బాగున్నాయండి. ఏమండి, కాఫీ కలర్ పైన రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. మీకు ఈ వీడియోలో చూపించే డిజైన్స్ అన్నీ టోటల్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి, ఆపోజిట్ కాంబినేషన్స్ కదా. చాలా లుక్ వచ్చినాయి అనమాట డిజైన్స్, కొంచెం నెక్స్ట్ కూడా బ్రాడ్గా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే అయితే ఇది చూడండి డిజైన్, బ్యాక్ నెక్ అండ్ టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి. కొంచెం టోటల్ కొంచెం ఫ్లవర్స్ వచ్చేసి పెద్దగా వస్తాయి అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి కాంబినేషన్, అసలు కొత్తగా ఉంది ఇది. హ్యాండ్స్కి వచ్చేసరికి నెక్కి వచ్చినట్టుగానే వస్తుంది. పైన మాత్రం నేను బూటీస్ యాడ్ చేసిన అనమాట. బూటీస్ ఇట్లా ఇచ్చిన తర్వాత మధ్యలో కుందన్స్ యాడ్ చేసినాను చూడండి, ఎందుకంటే కొంచెం హెవీ లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్కి. అందుకని నేను ఇట్లా మధ్యలో స్టిక్ చేసినాను, దీనిపైన కుందన్ స్టిక్ చేయకుండా మధ్యలో స్టిక్ చేసిన అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి. ఈ డిజైన్ కూడా నేను ఇప్పటికీ ఒక 3-4 డిజైన్స్ అయితే వేసినానండి, ఎందుకంటే ఇది దూరం నుంచి చూడండి ఎంత లుక్ ఉందో. ఫ్లవర్స్ క్లారిటీగా ఉన్నాయి కదా, అందుకే చాలామంది అయితే ఈ డిజైన్ అడుగుతున్నారండి. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, రామా గ్రీన్ కలర్ అండ్ కాపర్ కలర్ అనమాట. మెరూన్ బార్డర్ కాకపోతే కాపర్ కలర్ అయితే బార్డర్ వచ్చింది. నేను ఆ కలర్స్ అయితే ఇందులో యూజ్ చేసినాను చూడండి, సిల్వర్ అండ్ కాపర్ కలర్ అయితే యూజ్ చేసినాను. చూడండి ఎంత బాగుంది, అసలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. చాలామంది అయితే మీరు స్టిచ్చింగ్ కూడా చేస్తారనేసి అయితే అడుగుతున్నారండి, చేస్తానండి. కాకపోతే నాకు స్టిచ్చింగ్ వర్క్ చేయడము, వీడియోస్ తీయడం ఇవన్నీ అయితే అవ్వట్లేదు అనమాట. చూసిరు కదా ఈ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసే వాళ్ళు అయితే రోజు చేస్తున్నారండి కొంతమంది, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోకి అయితే ఒక 20 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అసలు వీడియోస్కి అయితే లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు లైక్ చేస్తే ఏంటి అంటే, ఇప్పుడు మీలాగా కొంతమంది బ్లౌజెస్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే నా వీడియో షేర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఒక లైక్ అయితే చేయమని అడుగుతున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి మంచి డిజైన్స్తోనైతే మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.